జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఏదో అడ్డంకి సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు వెనక కూడా ఒక నెగటివ్ ప్రచారం చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ టార్గెట్. అయితే దాదాపు 9 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అధికారంలోకి వచ్చారు. ఇదే నేపథ్యంలో అప్పటి వరకు సీనియర్గా చెప్పుకునే రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ప్రతిపక్ష హోదాకి వెళ్ళాడో ఒక కుట్రపూరితమైన రాజకీయాలు మొదలైపోయాయి ఆంధ్రప్రదేశ్లో అనేది మొదటి నుంచి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ప్రతి స్టెప్లో వైసీపీ ప్రభుత్వాన్ని నెగటివ్ చేయడమే లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు గారు అలాగే టీడీపీ ఒక కొన్ని స్టెప్స్ వేయడం, అవి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు అడ్డంకులుగా మారడం. ఇప్పుడు దీని మీదే ఏడాది పరిపాలనలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవే కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో చంద్రబాబు గారు ఎంత పీక్ లెవెల్కి వెళ్ళినా ఆయన ఏం చెయ్యాలనుకున్నది చేసేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ విషయంలో వెనక్కి తగ్గకుండా ఆయన లక్ష్యాన్ని చేరుకునే దిశగా మాత్రమే అడుగులు వేశారు అనేది కూడా వైసీపీ నేతలు చెబుతున్నమాట. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, టీడీపీకి చెందిన వాళ్ళు సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన రాజకీయాలు కానివ్వండి, సోషల్ మీడియాలో ప్రధానంగా జరిగిన విష ప్రచారం ఏదైతే ఉందో అది కానివ్వండి, ఇక కరోనా ప్రభావం విషయంలో కూడా మొదటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిన దాని మీద వ్యతిరేకంగా చేసిన ప్రచారం కానివ్వండి, అంటే ఒకటని చెప్పలేం. ప్రతి విషయం మీద రాజకీయం చేయడం, ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లడం, ప్రతి విషయంలోనూ ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలనే ప్రయత్నం ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా చేయడం, ఓకే, అది ఎంతవరకు సక్సెస్ అయిందా లేదనేది పక్కన పెడితే కనుక కొన్ని వర్గాల ప్రజల కోసం అంటే కొంతమంది కొన్ని సమయాల్లో కన్ఫ్యూజన్కి గురయ్యే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది ఈ ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే జగన్ ప్రభుత్వం పట్ల మొదటి నుంచి నెగిటివ్గా స్పందిస్తున్న ప్రతిపక్షం హైకోర్టులో కూడా అనేక సార్లు ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలేలాగా పిటిషన్లు అవి దాఖలు చేయడం అది కూడా ఇబ్బంది పెట్టిన అంశమే అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు పదే పదే. అయితే ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గలేదు అనేది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు చేయాల్సింది అయితే చేసుకుంటూ పోయారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఏ సీఎం అందించలేని సంక్షేమ పథకాలను అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డ్ అయితే సృష్టించారు అనేది. ఎందుకంటే ఇటీవల కూడా ఈ కరోనా సందర్భంగా లాక్డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుంటుపడిన నేపథ్యంలో ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో వెనక్కి తగ్గలేదు. సున్నా వడ్డీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతు భరోసా, వాహన మిత్ర ఆటో వాళ్ళకి అందించిన సాయం, త్వరలోనే అందించబోయే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో అది, 200 రూపాయల పెన్షన్ పెంచడం, ఇవన్నీ కూడా అంటే అన్ని రకాలుగా ఆ సమయాల్లో జరగాల్సినవైతే జరుగుతూ పోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ పోతున్నారు. ఒక్క సంవత్సరంలో లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయాల్ని ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. ఇదే పక్క దీన్ని మభ్యపెట్టి మాయ చేసి కప్పిపుచ్చి నెగిటివ్ ప్రచారం చేయడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూడా ఒక పక్క సక్సెస్ అవ్వాలని అనుకుంటుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే విషయం పక్కన పెడితే ఈ నెగిటివిటీ మీద ఎంత ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీ ఈ ఏడాదిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో వెనక్కి తగ్గకుండా ఆయన చేయాలనుకున్నది అయితే చేసుకుంటూ వెళ్తున్నారు, ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.